ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏ ప్రాంతం అనే ప్రశ్న కనుక వేస్తే రాయలసీమ తర్వాత ఖచ్చితంగా అంటే రాయలసీమ ముందా వెనక అనేది పక్కన పెడితే కనుక అందరికీ గుర్తొచ్చే పేరు ఏదైనా ఉంది అంటే విజయవాడ ప్రస్తుతం విజయవాడ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ నడుస్తున్న నేపథ్యంలో విజయవాడది రాజకీయాల్లో ఎలాగైనా కూడా ఒక ప్రత్యేక స్థానం అని చెప్పాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే విజయవాడలో మాత్రం తమ స్థానాల్లో ఖచ్చితంగా తమ అభ్యర్థులు మాత్రమే గెలుపు సాధించాలి అనేది ప్రతి పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది ఆ దిశగానే ఎన్నికల ముందు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది వ్యూహరచన చేస్తుంది కాకపోతే ఇక్కడ ఎంపీ సీటు విషయంలో విజయవాడ ఎంపీ సీటు దక్కించుకునే విషయంలో ఏ పార్టీ పోటీ పడుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఆ సీటు దక్కించుకున్న సందర్భం మనం చూసాం ఆ తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీ కూడా సార్లే దక్కించుకుంది అలాగే సీట్ని కాంగ్రెస్ కూడా చాలాసార్లు కైవసం చేసుకుంది అంతకుముందు అయితే వైసీపీ మాత్రం ఇంకా బోని కొట్టలేదు రెండు వేల పద్నాలుగులో ప్రయత్నం చేసింది విజయవాడ ఎంపీ సీట్ దక్కించుకోవాలి అని చెప్పి అప్పుడు వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ కానీ అప్పుడు కూడా ఆయన మీద టీడీపీ అభ్యర్థి కేసినేని నాని గారి విజయం సాధించారు తర్వాత వ్యూహం మార్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పీవీపీ గారిని నిలబెట్టడం జరిగింది పొట్లూరు వరప్రసాద్ ఆయన ప్రముఖ వ్యాపారవేత్త అయినా సరే ఆ వ్యూహం కూడా బెడిచి కొట్టింది మళ్ళీ మరొకసారి కేసినేని నాని గారికి అక్కడ విజయం సొంతమైంది అయితే ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా టీడీపీ మీద వ్యతిరేకత వ్యక్తమైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ విజయవాడలో ఎంపీ కూడా విజయవాడలో కూడా వైసీపీ సొంతం చేసుకుందని అంత అనుకున్నారు కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ బలం ఉందనుకోవాలో లేదంటే కేసినేని గారి నాని గారి తీరు మీద ఆయన ప్రవర్తన ప్రజలకు నచ్చి అయిందనుకోవాలో ఏమైందో మొత్తం మీద పీవీపీ అయితే ఓటమి పాలయ్యారు వైసీపీ ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది అయితే ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ సీటు ఏ విధంగానైనా దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పావులు కదుపుతోంది అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానం దక్కించుకోవాలనే దిశగా కూడా కొన్ని వ్యూహాత్మక రచనలు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఆ వ్యూహం ఏంటి అంటే కొన్ని మార్పులు తీసుకురావడం పార్టీలో పార్టీ నిర్ణయాల్లో విజయవాడ రాజకీయాల్లో విజయవాడలో ఈసారి ఆ ఎంపీ స్థానానికి చేయాలనుకునే అభ్యర్థి విషయంలో కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయాలు ఇప్పటి నుంచే తీసుకోవాలి అని చెప్పి వైసీపీ కొన్ని వ్యూహాలు రచిస్తోంది ఇప్పుడు అదే చర్చ విజయవాడ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది ప్రస్తుతానికి పివీపీ ఉన్నా సరే ఆయన కంటే యాక్టివ్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక సెర్చ్ అయితే మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ అనేది ప్రధానంగా జరుగుతుంది అదే సమయంలో కెసి నాని గారు ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్లో నిత్య త్యం కనిపిస్తూనే ఉంటారు ఏదో పని చేస్తూ ఉంటారు అలాగే ఆయన కుమార్తె శ్వేత కూడా విజయవాడలో ఆమె కూడా విజయవాడ కార్పొరేషన్ చైర్పర్సన్ అభ్యర్థి కావడంతో ఇంకా ఎక్కువగా ఆమె కూడా కష్టపడుతున్నారంట ఇలాంటి తరుణంలో నేనేకి పీపీ పీవీపీ ద్వారా చెక్కి పెట్టడం సాధ్యమవుతుందా అనే అనుమానాలు ఇప్పుడు వైసీపీ నేతల్లో కనబడుతున్నాయి ఒకవేళ పీవీపీ కాకపోతే విజయవాడ మీద పట్టున్న దాసరి జై రమేష్ని రంగంలోకి దించితే బెటరా అనే ఆలోచనలు కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుందంట క్యాడర్ కూడా ఆ దిశగా ఆలోచిస్తోంది క్యాడర్తో కూడా ఆల్రెడీ చర్చించారంతా కొంతమంది సీనియర్ నాయకులు కాకపోతే విజయవాడ పార్లమెంటు సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఏ ఉంది అనేది మాత్రం ఇంకా బయటపడలేదు ఒకవేళ పార్లమెంటు ఇన్ఛార్జిని మార్చాలి అనుకుంటే గనక ఇప్పుడే మారిస్తే బెటర్ ఎన్నికల సమయంలో సడన్గా అభ్యర్థిని ప్రకటించే కంటే ఇప్పుడే మార్చి నిర్ణయం తీసుకుంటే క్యాడర్